ఎల్లరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని 1962 సంవత్సరం నిర్మించారు. అయితే ఈ భవనాన్ని నిర్మించి నేటికి 60 ఏళ్లు కావస్తోంది. అయితే అప్పుడు నిర్మించిన భవనం ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా శిథిల అవస్థకు చేరుకుంది. పాఠశాలలు 12 గదులు పూర్తిగా శిథిలమైపోయాయి. నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు పేద విద్యార్థులంతా భయంగుపెట్లో గడపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ క్షణం భవనం కూలి పైన పడుతుందో తెలియని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. పాఠశాల నిర్మాణానికి ఎన్నోసార్లు టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు టెండర్ వేయకపోవడంతో భవన నిర్మాణాన్ని చేయలేకపోయారు. ప్రస్తుతం మన ఊరు మనబడి పథకంలో భాగంగా 1,60,00,000 కేటాయించినా టెండర్ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో అందరిని ద్రాక్షలాగి మిగిలిపోయింది పాఠశాల పునర్నిర్మాణం. పాఠశాలలో సుమారు 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి తక్షణమే 16 గదులతో కూడిన భవనం అవసరం ఉంది. భవనంలోని అన్ని గదులు శిథిలావస్థలో ఉండడంతో 3 గదుల్లోనే విద్యార్థులు కూర్చొని చదువును నేర్చుకుంటున్నారు. అయితే విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో వారి భవిష్యత్ అంతా అంధకారంలో పడిపోయింది. భవనం పూర్తిగా శిథిలమైపోవడంతో తల్లిదండ్రులు కూడా భయం భయంగానే తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి భవన నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు విద్యార్థులు. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ నేను 6th క్లాస్ వచ్చినాను. 6th క్లాస్ వచ్చినప్పుడు మా స్కూల్ మొత్తం కూలిపోతుంది. అందరూ సార్ వచ్చేది కానీ బిల్డింగ్ మంచిగా వేయలేదు. మా తల్లిదండ్రులు మా స్కూల్ పంపేయడానికి చాలా భయపడుతున్నారు. అందుకే క్లాసులు కూడా భయంతో వింటున్నాము. మాకు సైన్స్ ల్యాబ్లు లేవు, టాయిలెట్లు లేవు. టాయిలెట్స్ కట్టడానికి ఇది గోడలు కూలిపోతున్నాయి. ఈ వర్షాల వల్ల చెట్లు ఊడిపోతున్నాయి. మాకు వర్షాల వల్ల ఎవరు చచ్చిపోతుంది. గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతున్నది. చదువు క్లాసులు వింటప్పుడు మీకే గోడలు పడిపోతున్నాయి. 6th క్లాస్ నుంచి జాయిన్ అయినాను. అప్పటి నుంచి మొత్తం స్లాబ్లు మొత్తం పడిపోయి ఉన్నాయి. మనం చదవాల్సిన మస్తు కష్టం వచ్చింది. మొత్తం కూలిపోతున్నాయి. బాత్రూమ్ పోవడం అంటే చాలా భయం అవుతుంది. వర్షాకాలం అయితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం చెట్లు పడిపోతున్నాయి. మాకు స్టడీ కూడా సరిగ్గా చెప్పడం జరుగుతలేదు. మొత్తం స్లాబ్ నుంచి భయపడి మొత్తం అందరు పిల్లలంతా భయపడి చాలామంది స్కూల్కి వస్తలేరు. కొంతమంది అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదు. కొంతమంది అన్నం తినకుండా వెళ్తున్నారు. హాస్టల్ వాళ్ళు కూడా కొంతమంది అన్నం తినకుండా గిట్టనే ఇంటికి పోతున్నారు. ఇంటికి పోయేటప్పుడు మొత్తం గేట్లు మొత్తం పోయినాయి సార్. లోపల మొత్తం పందులు గబ్బికి వచ్చి సార్ అన్నం కూడా అన్ని తినిపిస్తున్నారు సార్. మొత్తం బ్లాక్ బోర్డుల మీద మొత్తం నీళ్లు వాడుతున్నాయి సార్. మొత్తం కిటికీలు మొత్తం వేస్ట్ పాడిపోయినాయి సార్. కిటికీల నుంచి మొత్తం గది వాసన వస్తుంది సార్. రోడ్డు దుమ్ము మొత్తం వస్తుంది. వచ్చి అన్నంలో పడుతుంది సార్. క్లాస్లో తినద్దట్టు ఉంది సార్. బయట కూసబెట్టున్నారు సార్. మొత్తం పైనుంచి మొత్తం పడుతుంది సార్. మా అమ్మ వాళ్ళు కూడా పోవద్దు పోవద్దు అని చెప్తే సార్లు మొత్తం చదివిస్తలేదు సార్. చక్కగా అనిల్ కుమార్, నేను 6th క్లాస్లో జాయిన్ అయినాను. ఈ బిల్డింగ్ బాగలేదు స్కూలు. ఈ స్కూల్ క్లాస్లో చదవాలన్నా భయం వేస్తుంది. స్లాబ్ ఎప్పుడు పడుతుందా అని. రూమ్ మంచిగా లేదు. బెంచ్లు కిటికీలు అన్నీ ఇరిగినాయి. ఈ క్లాస్లో చదవాలంటే భయం వేస్తుంది. స్లాబ్ ఎప్పుడు పడుతుందా అని భయం వేస్తుంది. చెట్ల కింద కూర్చొని చదువుతున్నాం. వర్షాలు బాగా పడడంతో ఈ క్లాస్లో బాగా నీళ్లు రావడం జరుగుతుంది. చదవాలన్నా ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్లు కూడా మాకు బాగాలేవు. భాను అభిరామ్, నేను 6th క్లాస్ లో వచ్చాను. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో బాగా వర్షాలు పడడంతో మా స్కూల్ను కూలిపోవడం జరుగుతుంది. అందువల్ల మేము చాలా భయపడుతున్నాం. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్కూల్కి పంపడానికి చాలా భయపడుతున్నారు. ఇంకా మా స్కూళ్ళలో గోడలు తడిచిపోవడం వల్ల మాకు కరెంట్ వస్తుంది. అందువల్ల మేము చాలా భయంగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మరి అక్కడ పాఠశాలలో దుస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. పిల్లలు భయపడుతూ వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎలా స్పందిస్తున్నారు, అక్కడ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఎలాంటి శిథిలావస్థకు చేరుకుంది పాఠశాల ఎల్లారెడ్డిగూడలో? థ్యాంక్ యూ అర్చన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము మనమూరు మడబడి కింద ఇటు ప్రభుత్వ హాస్పిటల్కు
మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పినప్పుడు చాలా పాఠశాలలు కూడా కనీసం సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాము. పాఠశాల కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా గత కొన్ని రోజుల్లో కురిసిన పాఠశాలకు చిజిల వసతులకు చేరిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇక పైన చూడొచ్చు పూర్తిగా ఇక్కడ మొత్తం కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇటు ఎల్లారెడ్డి వరకు చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఈ పాఠశాల 1962లో కూడా నిర్మించారు. మొత్తం 16 గదులు ఉన్నప్పటికీ 16 గదులలో పూర్తిగా చిదులవసకి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాల పరిణామం చూసుకున్నట్లయితే పశువుల కుట్టంగా ఇనంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఎప్పుడైతే పైనుండి పెచ్చులు కూడా ఊడి వర్షం కదా కొన్ని రోజులు కురిసిన వర్షాలకు కూడా పెచ్చులు ఊడి కింద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా బిక్కు బిక్కున గడపలసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ చూడొచ్చు మొత్తం పైన కూడా గోడలు కూడా తేమ రావడంతో కూడా పూర్తిగా ఇక్కడ కరెంటు తీగలు కూడా తెగిపారున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విద్యార్థులు కూడా కరెంటు షాకు ఎప్పుడు తగులుతుంది కూడా అని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి మనవరు మడబడి కింద 60 కోట్లు కేటాయించారు. అయినప్పుడు కూడా ఇంకా పనులు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇది దీనికి సంబంధించి టెండర్లు పిలిచారు. పిలిచినప్పుడు కూడా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. దీనిపై మరి మాట్లాడడానికి విద్యార్థులను వీరని మరియు స్కూల్ చెప్పండి. ఇక్కడ పాఠశాల మొత్తం చిరులవలసి చేరుకుంది. ఎలా ఉన్నారు, ఎలా చూస్తున్నారు సార్? మొత్తం పడిపోయినది ఉన్నారు సార్. పిల్లలందరికీ చాలా భయం అవుతున్నారు సార్. ఇసుకు రావడం అంటే మా తల్లిదండ్రులు అంతా భయపడుతున్నారు సార్. మొత్తం ఏడ అంటే వాడ వైర్లు మొత్తం ఇరిగిపోయినాయి సార్. ముట్టుకుంటే ఏడ షాక్ తగులుతుందో తెలియదు సార్. మొత్తం క్లాస్ మొత్తం పడిపోతున్నా సార్. సార్లు కూడా స్టడీ చెప్పడానికి భయపడుతున్నా సార్. మొత్తం సరిగ్గా స్టడీ చెప్పట్లేదు సార్. మొత్తం సార్లు కూడా భయపడుతున్నా సార్. మొత్తం పడిపోయినది ఉన్నా సార్. మొత్తం అక్కడి వాసన అది దుమ్ము మొత్తం వస్తుంది సార్. అన్నం తినేటప్పుడు కూడా మొత్తం దుమ్ము అది ఇది పడుతుంది సార్. మా చదువు కూడా మస్తు బుగులవుతుంది సార్. బెంచులు మొత్తం ఇరిగిపోయినవి ఉన్నాయి సార్. కూర్చుంటే ఏడ గుచ్చుకుంటుండో ఏడాది అవుతుంది సార్. మొత్తం భయపడుతున్నారు సార్. మొత్తం నిచ్చెను దిగేటప్పుడు మొత్తం ఇటుకలు అన్నీ పడిపోయినాయి ఉన్నాయి సార్. దిగేటప్పుడు ఏడ పడుతున్నాయో ఏడ పడుతులేవో అది భయపడుతుంది సార్. ఏడంటే ఏడ కరెంటు పడిపోయింది సార్. మేము పిల్లలందరూ వచ్చేటప్పుడు ముట్టుకుంటే భయం అవుతుంది సార్. అక్కడనే ఒక లైబ్రరీ కూడా ఉంది సార్. ఆడ నుంచి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో మొత్తం భయం అవుతుంది సార్. మేము తినడానికి కూడా చాలా భయంగా ఉంది సార్. మొత్తం అక్కడి దుమ్ము ఇక్కడి దుమ్ము వచ్చి డాంగు అట్లా మా అమ్మ వాళ్ళు కూడా పోదు అంటే సార్ లాక్డౌన్ కూడా స్కూల్ బంద్ ఉండే కదా సార్. ఇప్పుడు చదువుకుందామని వస్తున్నాం సార్. మా అమ్మ వాళ్ళు కూడా పంపించద్దు పోకుర్రి అంటున్నారు సార్. మేము వస్తున్నాం సార్ ఇట్లా చదువుకోవడానికి. సార్లు కూడా సరిగ్గా స్టడీ చెప్పడానికి బూడు పడుతున్నారు సార్. మొత్తం పడిపోతుంది సార్. బాబు నువ్వు మీ ఏ క్లాస్ మీద ఇక్కడ వస్తున్నావు, మొత్తం పైన కూడా పెచ్చులు పడిపోతుంది, ఎలా చదువుకుంటారు, భయం ఏంటి ఇక్కడ? అవును సార్, నాకు భయం అవుతుంది సార్. నేను 9th క్లాస్ నుంచి చదువుతున్నాను సార్. నేను వర్షాలు పడుతున్నాయి సార్. వర్షాలు పడితే బిటా మా నాన్నలు అద్దంటున్నారు సార్. కానీ నేను వర్షాలల్ల తడుచుకుంటూ వస్తున్నాను సార్ స్కూల్లో. మా అమ్మ నాన్న అద్దంటున్నారు సార్ స్కూల్కి. కానీ నేను వస్తున్నా సార్. కరెంట్ షాట్ తగిలే ఇబ్బంది అవుతుంది సార్. పెచ్చలు పడుతున్నాయి సార్. నీకేమనిపిస్తుంది బాబు, ఏ క్లాస్ ఏమనిపిస్తుంది మీకు? క్లాస్ మొత్తం పరీక్షలు కూడా ఈనంగా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు బాణ, నేను 6th క్లాస్ జాయిన్ అయ్యాను. నేను 6th క్లాస్ వచ్చిన మొత్తం ఉండుండే. నేను చదువుకునేటప్పుడు అది పాత మేము తింటప్పుడు కూడా అవి కుక్కలకి పందిలు వచ్చి మొత్తం దుమ్ము పడుతుంది. క్లాస్ రూమ్ లో తింటున్నాం. ఇది తింటప్పుడు మీకేం చేయం పడతాయో మాకు భయం అవుతుంది. గొడవ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. సార్లు కూడా సరిగా స్టడీ చెప్తలేరు. మేమే వర్షాల వల్ల మేము హాస్టల్లో ఉంటున్నాం. వచ్చేటప్పుడు వర్షం బయట ఉంటే బయట చదువుకునేటప్పుడు చెట్లు పడుతున్నాయి. వర్షం వల్ల మొత్తం గోడ కరెంట్ షాక్ కొడుతుంది. రైట్, వీళ్ళంతా కూడా చెప్తున్నారు కదా ఇటు వర్షాలు కొన్ని రోజులకు వచ్చిన వర్షాలకు పూర్తిగా అయితే పైన కూడా పెచ్చులు ఊడిపడుతున్నాయి. భయం అందులో కూడా గడపాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. దీనిపై మొత్తం మాట్లాడడానికి పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు, మీరు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, వీళ్ళు మొత్తం పాఠశాల చూస్తున్నట్టు పూర్తిగా శిథిలా చేరుకుంది. ఎప్పుడు పెచ్చులు ఊడిపడితే పరైన పరిస్థితి ఎలా చూస్తున్నారు దీన్ని? దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా మేము భావిస్తా ఉన్నాము. గత 1962-63లో అప్పటి ప్రభుత్వం ఇక్కడి ప్రాంత వాసులకు విద్యార్థులకు ఒక ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఎల్లారెడ్డి ప్రాంతానికి ఏ విద్యా వ్యవస్థ వచ్చినా, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినా, ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా ఇదే విద్యా కేంద్రంగా మారింది.
కేవలం ప్రభుత్వ పాఠశాలనే ఇంటర్మీడియట్ కాలేజ్ వచ్చినా డిగ్రీ కాలేజ్ వచ్చినా ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేసేది. మొన్నటి వరకు కూడా ఇవన్నీ షిఫ్టింగ్ పద్ధతిలో స్కూల్ కానీ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఇదే భవనంలో నడిచింది. మరి 1962-63లో కట్టినటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు చేరినప్పటికీ ఏ ప్రభుత్వ నాయకులు కానీ ఏ అధికారి కూడా పట్టించుకోలేదు. అప్పట్లో మేము కూడా ఇదే స్కూల్లో చదవడం జరిగింది. 92-94 బ్యాచ్ మాది ఇంటర్మీడియట్. అప్పుడు ఇక్కడ చదివినప్పుడు కూడా అప్పుడు షబ్బీర్ అలీ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మినిస్టర్ రెండుసార్లు ఈ బిల్డింగ్ శిథిలావస్థను చూపించడానికి తీసుకురావడం జరిగింది. ఆ రోజులలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ బిల్డింగ్ నూతన భవనాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ హామీగానే మిగిలింది. మరి ఈ రోజు మన తెలంగాణ వస్తే తెలంగాణలో మన బంగారు భవిష్యత్తు బాగుపడతానే ఒక ఉద్దేశంతో అందరు విద్యార్థులందరం కూడా ఉన్నట్టుమే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఈ విద్యా వ్యవస్థను ఇదే విధంగా ఈ బిల్డింగ్ను కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నది. ఎన్నో ప్రభుత్వం చెప్తా ఉంది ఈరోజు గురుకుల పాఠశాలలు నడిపిస్తున్నామని చెప్పేసి, కానీ నిజంగా కేవలం గురుకుల పాఠశాల వైపు చూస్తున్న ప్రభుత్వం మరి ఇక్కడ పేద విద్యార్థులు చదువుతున్న పేద విద్యార్థుల వైపు మాత్రం చూడడం లేదు. ఈ రోజు పెచ్చులు ఊడిపోయి ఎంతో మంది విద్యార్థుల యొక్క తలలపై పడి మనవరు మనపడి కింద 120 లక్షలు కేటాయించారు కదా, ఇది పనులు జరగడం లేదు, ఇలా చూస్తుంది. కేవలం దీన్ని నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం కాదు, ఎప్పుడైతే నిధులు కేటాయించినాము మేము టెండర్లు పిలిచినామని కాదు, ఎక్కడైతే పని జరుగుతుందో అది చూపించాలా. బిల్డింగ్ చేసిన తర్వాత చిన్న వర్షం పడితే పెచ్చులు ఊడిపోతున్నాయి, చిన్న వర్షం పడితే చెరువులాగా మారుతున్న పాఠశాలను కేవలం నిధులు కేటాయించడం కళ్ళబొల్లి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గ నాయకులు కూడా అభివృద్ధి పేరుతో అని చెప్పి పార్టీలు మారిన నాయకులు కూడా ఈ ప్రభుత్వం పాఠశాల వైపు ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు. వచ్చి విద్యార్థుల ఘోషం చూస్తే వీళ్ళకు ఇంటి స్కూల్కు పంపించిన తల్లిదండ్రుల ఘోషం చూస్తే ఒకసారి అర్థమవుతా ఉంది. ఈరోజు కేవలం గురుకుల పాఠశాల వైపు చూడడం కాదు, ఇలాంటి పాఠశాల ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కేసీఆర్ చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని మేము భావిస్తా ఉన్నాం. పేద విద్యార్థులు చదువుకోలేదు, అక్కడ సీట్ దొరకదు, ఇక్కడికి వస్తే పాఠశాలని శిథిలావస్థలో ఉన్నాయి. గురుకుల పాఠశాలలో అప్లికేషన్ పెట్టుకున్న సీట్ దొరకదు, ఇక్కడికి వస్తేమో వీళ్ళకేమో కూర్చుందామంటే బిల్డింగ్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి వెంటనే స్పందించాలి ప్రభుత్వము, నాయకులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి దాదాపు 65 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిన బిల్డింగ్ ను వెంటనే నూతన బిల్డింగ్ ను ఏర్పాటు చేసే వరకు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి అంటే ఈ తరపు నుంచి మేము ఉద్యమిస్తామని చెప్పేసి మరొకసారి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరంతా అప్పుడే చెప్తున్నా 120 లక్షలు మనవుడు మడబాడి కింద కేటాయించినప్పటికి ఇంతవరకు కూడా పనులు జరగలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి గత కొన్ని రోజులు కురిసిన వర్షాలకు పెచ్చలోడికి ఎప్పుడు ఎక్కడ మీద పడుతుందని కూడా బిక్కిబిక్కున కనిపించిన పరిస్థితి ఉందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో ఇటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని చెప్పి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అర్చన. Right, Naveen, thank you very much.